హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫైనల్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది నిన్న అది మీ అందరూ చూసే ఉంటారు అయితే ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా అయితే బాధలో ఉన్నారనమాట రేవంత్ ఫ్యాన్స్ ఎందుకనంటే ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ అయితే మాత్రం చాలా కొత్తగా సాగిందనమాట సో డబ్బు శ్రీహాను కానీ లేకపోతే రేవంత్ కానీ ఎవరో ఒకరు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళు చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు సో మొత్తం మేనిఫులేట్ చేసి రేవంత్ డబ్బు మొత్తం శ్రీహాన్కి ఇచ్చేశారు అంటూ చాలామంది అయితే రేవంత్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు అయితే ఫ్రెండ్స్ వాస్తవానికి చెప్పాలి అంటే టాప్ త్రీ ఉన్నటువంటి కండిషన్స్ కీర్తి అనమాట సో కీర్తి కానీ ఆ సూట్ కేసు తీసుకొని ఉండి ఉంటే సో శ్రీహన్ అయితే విన్నర్ అయిపోయేవాడు రేవంత్ అయితే రన్నర్ అయ్యేవాడనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే రన్నర్ అయ్యే ఛాన్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్కి లేవు రేవంత్ వినరే అసలుకు రన్నర్ లేదు అనేది అయితే మాత్రం ఒక నడుస్తూ ఉంది అనమాట బజ్ నడుస్తూ ఉంది చాలామంది ఇంటర్వ్యూస్లో కూడా అనమాట వాళ్ళ ఫ్యాన్స్ సో మొత్తానికి అయితే నాకు సార్ లాస్ట్లో చెప్పాడనమాట ఓవరాల్గా ఓటింగ్ పోయి చూసుకుంటే కొంత మైనూర్ ఓట్స్తో అయితే శ్రీహాన్ అయితే విన్నర్ అని చెప్పి చెప్పాడు బట్ తను తీసుకున్న ఫార్టీ ల్యాక్స్ వల్ల తనైతే రనర్గా మిగిలాడు అని చెప్పాడు ఇన్ కేస్ కీర్తి గారి సుట్ కేసు తీసుకుని ఉండి ఉండి ఉంటే అప్పుడు విన్నర్ ఎవరిని చేసేవాళ్ళు అంటే నాకు సార్ మాటలు బట్టి అయితే శ్రీహాన్ అయితే విన్నర్ చేసేవాళ్ళు సో అప్పుడైతే మన రేవంత్కి అయితే ఒక రూపాయి కూడా వచ్చేది కాదు బట్ రేవంత్ అన్న వాళ్ళ ఫ్యాన్స్ చెప్పే మాటలకు శ్రీహాన్ ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అని అంటే విన్నర్ విన్నింగ్ అమౌంట్ కావాలనే వాళ్ళు మేనిఫ్యులేట్ చేసి శ్రీహాన్ చుట్టేసి తీసుకునే విధంగా చేశారు సైలెంట్గా కానీ ఉండి ఉంటే మొత్తం శ్రీహాన్కే వచ్చేది రేవంత్కి ఆ ప్లాట్ కానీ క్యాష్ కానీ కార్ కానీ ఏమీ వచ్చేవి కాదు సో కనీసం ఆ విధంగా సంతోషించు అని వాళ్ళు కూడా ఈ విధంగా ఆలోచన చేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ పోస్ట్ అయితే పెడుతూ ఉన్నారు సో ఒకసారి మీరు రేవంత్ అన్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పోల్స్ కమ్యూనిటీ పోల్స్ యూట్యూబ్ పోల్స్ గూగుల్ పోల్స్ ఇవన్నీ పెడుతున్నారు సో ఈ ఎక్కడ పోలో చూసినా సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఫోర్స్ అయితే మాత్రం రేవంత్కి వస్తున్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు కావాలనేసి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ విధంగా చేశారు అని అయితే శ్రీహాన్ మన సారీ మన రేవంత్ ఫ్యాన్స్ అయితే వ్యక్తం చేస్తున్నారనమాట సో ఎనివే ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు నాకు తెలిసి ఇద్దరికి సన్యాయం చేయడానికి కోసమే ఈ ప్లాన్ చేశారు అని నేను అనుకుంటున్నాను సో ఈ ఘటనపై మీ వర్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి